మందు సిగరెట్లు తాకండి పోతారు లోకలైనా నాన్ లోకలైనా మరొక ప్రొడ్యూసర్ తగిలాడు వాడు 2 వారాల సినిమా తీసేట దాన్ని 100 రోజులు ఆడించాలని వాడు ఆరాటం అందుకోసం రోజు 1 గంట పాటు మన స్టూడియోకి వచ్చి లైవ్ షో చేస్తా 2 వారాల సినిమా తీసాడా ఆ 100 రోజులు ఆడించేస్తాడా ఆ ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు రేయ్ ఫ్యూచర్ ఉంది గో హాయ్ నమస్కారం సార్ మై నేమ్ ఇస్ ప్రకాష్ స్క్రీన్ నేమ్ ప్రఖి ఆ ఎండి గారు మీ గురించి చెప్పారు సార్ అంటే నీకు తెలియదా ఆ పూర్ ఫెలో Three, four, go. Success की मार पेरू, विजयानी की चिरुनामा इना, the young talented producer. श्रीकांत गारू. ये रोज़ मना स्टूडियो लो उन्नरो. मेरो तन्ने डायरेक्ट का कोटे याले अंटे. Sorry sir. इपुर मेरो, तन्ने तो डायरेक्ट का मार्टलेडे चांस कोटे याले अंटे. मेरो डायल चाल से ना नंबर 0402335333. Sir. Phone. Sorry sir. Hello. Hello अंडे. मी पेर एंटी. సినిమా చూసారా కొంచెం గ్యాప్ ఇవ్వాలి ఏంటమ్మా అరే అందరా మనం ఏమంటారు యాక్టింగ్ ఓకే డైలాగ్స్ ఓకే చెప్పమ్మా సినిమా చూసావా లైన్ బాగుంది గానీ నాకు ఎందుకో ఇట్లా గన్నంగా వేరే లాగా తీసే బాగుంది అనిపిస్తుందిరా అన్ని నేనే దగ్గర నుండి చూసుకుంటాను క్లైమాక్స్ లో థియేటర్ లో కూడా ఒకరే గుండి చూసుకోవాలి కానీ మనం నేనే చేసుకున్నాం స్టోరీ ఉంది కదా స్టోరీ మొత్తం కంప్లీట్ గా అన్నట్టు అనిపిస్తుంది ఏదో ఇన్కంప్లీటెడ్ గా ఎందుకు తీసిరా అన్నాడు అనిపిస్తుంది డైలాగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయిరా ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం వందన మీరు మన్ని కష్టం పెడతారు కర్మ పోనిలే పాప సార్ ఒక చిన్న క్వశ్చన్ యా మీకు కథల పట్ల మంచి జడ్జిమెంట్ ఉందని బయట టాక్ ఉంది అసలు ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటారు ఓ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోయే ముందు ఆ డైరెక్టర్ లో ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటారు నైస్ క్వశ్చన్ ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి పో ఆ తర్వాతే దాని తరకెక్కిస్తాను ఊరు బాబోయ్ తోతునై సర్ yes ఒరే లెఫ్ట్ గ్రా కెమెరా రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలా పోతున్నాను రా రేయ్ నో ఏదో నవ్వు ఏదో సిగ్గు వందన నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకో సర్ తో మాట్లాడడానికి కాల్ చేశారండి లేదు మీ ఇంట్లో గోరే ఉన్నారో కనుకుందాం చేశాను గుడ్ జాక్ సిల్లీ ఫెల మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు స్పీక్ సర్ సినిమా చూసావా లేదు ఎప్పటికీ చూడను ఒరే నువ్వు ఇప్పుడుదాకా ఎన్ని సినిమాలు తీసావురా 6 మరేంట్రా అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీరా దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషించినది ఎదో కటింగ్ లేస్తున్నావు ఏంట్రా కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటావా అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటదా ఒరే పోస్టర్ మీద నీ ఫోటోలు ఏంట్రా ఏదో ఓటం వేసుకొని హాయ్ వచ్చేవాడు కూడా రావడం మానేస్తాడు హీరోల బొమ్మలే నీ మానే ఎత్తవా అప్పుడు అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలయ్యింది.